చాలా టైం పట్టేలా ఉండండి ఓ పని చేద్దాం మీరు అటు వెళ్ళి వెతకండి నేను ఇటు వెళ్ళి వెతుకుతాను ఇదిగో ఇది నా ఫోటో దీన్ని చూపించి వెతకండి అన్నా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసారా ఏమా ఇప్పుడే సన్నగా ఎర్రగా ఉన్న నీ ఫోటోని చూపించి ఒక అతను అమ్మాయిని చూశారా అని అడిగి వెళ్ళాడు నువ్వేమో అబ్బాయి ఫోటో చూపించి ఎక్కడైనా చూశారా అని అడుగుతున్నావు ఏం జరుగుతుందమ్మా ఎక్కడ కనిపించాడన్నా అదిగో ఆ గుడి దగ్గర అమ్మా ఇతన్ని ఇక్కడ చూసారా ఇతనా ఇతన్ని ఎక్కడ చూసానే నీ కోసమే వెతుకుతున్నాడమ్మా త్వరగా ఇకపై ఈ ఏరియాలో నువ్వు నీ మూట ఎక్కడ కనబడకూడదు రేపు కొత్త పీస్ అన్నా మెడికల్ షాప్ ఎక్కడ ఉందా అసలు ఎక్కడి నుంచి వస్తారా మీరు పో అన్నా కౌంటర్ చూసి పోతున్నావు అన్నా అన్నా ఏయ్ బండాపు ఏయ్ ఎవరు నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు మెడికల్ షాప్ కోసం వెతుకుతున్నాను సార్ ఏదో డౌట్ గా ఉంది అతన్ని చెక్ చేయండి కవర్ అయ్యా ఇది నాది కాదు సార్ స్కూటర్ మీద వెళ్తూ వెళ్తూ ఒక ఆయన వదిలేసి వెళ్ళాడు సార్ పెద్ద ఐటమ్ గాడ్లా ఉన్నాడు సార్ బాంబే కేరళ ఆంధ్రాని చాలా అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని ఉన్నాడు సార్ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు సార్ సార్ ఇవన్నీ నావికే సార్ బైక్ మీద వెళ్ళిన ఆయన వదిలేసి వెళ్ళాడు సార్ అబద్ధం చెప్తున్నాడు ఫుల్ గా చెక్ చేయండి సార్ ఏంటి సార్ 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 అన్నిటికన్నా ఇదే సూపర్ పీస్ లా ఉంది ఏంటి ఇది కొత్త పీస్ కాదు సార్ పాతదా నేను చూసుకుపోయే అమ్మాయి సార్ పేరేంటి నదియా సార్ ఫోటో ఇవ్వండి నేను వెళ్ళాలి ఫోటో ఇస్తాను తను వన్ అవర్ పంపి సార్ తన అలాంటి అమ్మాయి కాదు సార్ రే ఫోటో చూస్తేనే తెలుస్తుందిరా ఇది ఫ్రెష్ పీస్ ఆఫ్ బ్రోతల కేసా సార్ ఏంటి సార్ అలా అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్ ముందు దాన్ని తీసుకొచ్చి మాట్లాడరా మర్యాదగా తీసుకురాలేదో ఉదయాన్నే అన్ని పేపర్లలో అన్ని టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ తో వ్యభిచారి సుందరి నదియా అరెస్ట్ ఫోటోతో సహా వార్త వస్తుంది అర్థమైందా వెళ్ళి తీసుకురా సార్ మేము బ్రతుకు తీరు కోసం వచ్చాం దయచేసి వదిలేయండి సార్ ఫోటో ఇవ్వండి సార్ రే ఎక్కువ వాకుండా దాన్ని తీసుకురా రే మీరు వెళ్ళండి పోరం బుక్కు తప్పు చేస్తే పోలీసులకు చెప్పచ్చు కానీ పోలీసులు తప్పు చేస్తే
వాడిని చావగొట్టి ఫోటో తీసుకోండి. ఫోటోను తొక్కేస్తున్నాడు, పాడవుతుంది. ఫోటో తీయడయ్యా. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు నిన్ను వెతకని చోటంటూ లేదు. నువ్వే చెప్పు, నేను చేసింది తప్ప? నిన్ను లవ్ చేసినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. లవ్ చేసిన అమ్మాయికి కలంకం రాకూడదని ఎన్ని కష్టాలు అనుభవించావే. నువ్వు మామూలు మనిషివి కాదు. నేను మొక్కే దేవుడు. నిజమైన ప్రేమ బ్రతుకుతుంది, బ్రతికే తీరుతుంది. నాలవర్తో చేరలేకపోయాను, నీలవర్తో నువ్వు చేరావు. సంతోషంగా ఉండండి. ఇప్పుడే చెప్పాను, మళ్ళీ చెప్పాలంటే 16 రీళ్లు సరిపోవు. మొత్తాన్ని కలుసుకున్నారు కదా, తన్నడిగే తెలుసుకోండి. ఓకే బాయ్. ధోని ఎక్కడికి వెళ్తున్నారు? మా ఊర్లో కొత్తగా రజనీ అభిమాన సంఘం ఏర్పాటు చేయాలి. అయితే మమ్మల్ని సభ్యులుగా చేర్చుకోండి. మీ ఇద్దరి పేర్లే మొదటి వరుసలో ఉంటాయి. ఓకేనా, వెళ్దాం పద. మా రాధలేని లోటుని మీరు తీర్చేశారు. ఇదంతా ఏముందండి, ఇంకా ఎంతో ఉంది. పాండు ఆ చూడండి, మీ ఫ్రెండ్ ఎంత ఖుషిగా ఉన్నాడు. ఇదిగోండి ధోని, ఇది తీసుకుని రిబ్బన్ కట్ చేయండి. రే సోదరు, ఒక నిమిషం. మంచి పని చేస్తుంటే ఒక నిమిషం అంటాం ఏంటరా? అయితే 2 నిమిషాలు ఇచ్చే. అబ్బో టైమింగా? ఓ మళ్ళీ టైమింగా? సీ దేర్. అదెవర్రా శ్రీధర్? నీలా ఒకడున్నప్పుడు తనలా ఒక రెండు కొడదా ఏంటి? నా ఫేస్బుక్ ఫ్రెండ్ రా, జపాన్ లో ఒక మసాజ్ సెంటర్. ఏంటి మసాజ్? ఏ సోదరా ఆగు, దాని పక్కనే ఒక రెస్టారెంట్ నడుపుతోంది, దానికి మసాజ్ సెంటర్ పెట్టుకోవచ్చు. జపాన్ లో రజనీ అభిమాన సంఘం ప్రెసిడెంట్, పేరు హమాగుచి బుషిగో. ఏం గుచ్చి? హమాగుచి. ఏంటి పేరు బాగుంది కదా. కోనికిచ్చి శివా. కోనికిచ్చి శివా. చూడ్డానికి మీరు నా రాధలాగే ఉన్నారు. మీరు ఓపెన్ చేయండి. అది కూడా ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేయండి. దీన్ని టచ్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. నువ్వు తన్ని టచ్ అయ్యకు. రాముడు రాజైన, రావణుడు రాజైన, నాకేం దిగులంటా.